కానీ తీసుకోవడానికి రాలేదు నేను రాజకీయాల్లోకి. ఒకవైపు టీడీపీకి నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు గారి అనుభవం, రాష్ట్రానికి చాలా మేలు జరగాలని ఆశించాను. నేను రాజకీయాల్లో ఎవరు నాకు శత్రువులు ఎవరు లేరు నాకు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ మోహన్ గారు కానీ, తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, వీళ్ళెవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. వారితో నాకున్న విభేదాలు ఒక్కటే, మీరు ప్రజలకి సంపూర్ణమైన న్యాయం జరగనప్పుడు నేను మాట్లాడి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడదామంటే, నేను వారిని పాలసీలు విమర్శిస్తే వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నిజంగా నేను వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించే విధానం ఎలా ఉంటుందంటే, నన్ను ఇంకేమనలేక ఈ దేశంలో ఉరిపడ్డ అత్యంత కిరాతకమైన హత్య చేసి దోపిడీ చేసిన వాళ్ళు క్షమించడానికి వీళ్ళందరూ వెనక మీరు క్షమించమని అడుగుతారు, కానీ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా 10 సార్లు తిడతా ఉంటే నన్ను క్షమించడానికి వెళ్ళి సిద్ధంగా లేరు. ఏం తప్పులు చేశాను? 1000 కోట్ల ఆస్తులు దోచామా మీ దగ్గర? కులాల పేరు మీద మనుషుల్ని వేరు చేశామా? కుటుంబ పాలనలు చేశామా? మరి మేమేం చేశాం తప్పులు? నా వ్యక్తిగత జీవితంలో నా కష్టాలు నీకేం తెలుసు? ఆకాశహర్మల్లో ఫ్లైట్లో తిరిగిన అభివృద్ధిని ఎక్కడ చూశానంటే, అభివృద్ధి నాకు ఎలా కనిపిస్తుంది? ఒక పవన్ కళ్యాణ్ జీవితం బాగుంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ పిల్లలు బాగుంటే బాగుంటుందా? నేను పట్టేడు అన్నం తింటున్నప్పుడు షూటింగ్లో మూల ఎక్కడో ఆకలికి ఉండే వ్యక్తులు కనిపిస్తారు నాకు. నా చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటే, ఒక ఏమీ లేని ఒక ఆడపిల్ల, ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెక్యూరిటీ లేకుండా 10 మంది మగవాళ్ళు ఇబ్బంది పెట్టే, అమ్మాయి బాగుండాలి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాను. నా సెక్యూరిటీ కంటే కూడా ఆడపిల్ల భద్రత కోరుకుంటాను. ఏ మూలకెళ్ళినా నా కంటికి కష్టాలు కన్నీళ్లు కనిపించినప్పుడు నాకు ఎంత పేరున్నా కానీ, ఎంత ఆస్తులు ఉన్నా కానీ నాకు ఆనందం లేదు. సో నా చుట్టుపక్కల వాళ్ళకి నాతో సుఖం ఉండదు, మా అన్నయ్యకి సుఖం ఉండదు, నాతోటి నన్ను కట్టుకున్న వాళ్ళకి సుఖం ఉండదు, నా బిడ్డలకి సుఖం ఉండదు. ఎందుకంటే నేను ఆలోచిస్తుంది బయట బిడ్డలకు ఆలోచిస్తున్నా, బయట అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నా, ఎక్కడో దూరంగా ఉన్న ఆడపడి గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆవేదన, వీడేదో పిచ్చాడు, వీడు ఇక్కడ ఉండడు, ఎంతసేపు దేశం దేశం సమాజం అనుకుంటాడు. నేను ఒంటరిగా నేను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాను, ఏడ్చాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి నువ్వు, అన్యాయం పైన పోరాటం చేసే శక్తి నువ్వు, గళం ఇవ్వగలిగే గొంతు నువ్వు, బలంగా గళం చెప్పగలిగే గుండె ధైర్యాలు నువ్వు. కొన్ని దశాబ్దాలు కోరుకున్నాను ఆ మాట, దశాబ్దాలు. సినిమాల్లో మీరు అదే చూస్తారు, నన్ను ఎవరు సినిమాల్లో బుక్ చేసుకునేవాళ్ళు కాదు, పోస్టర్లు వేసేవాళ్ళు కాదు, పబ్లిసిటీ చాలు కాదు. మరి ఎందుకండి నేను ఆ సినిమాలు అంటే, మీకు నేను కనెక్ట్ అయ్యాను, మీరు ఇష్టపడ్డారు, డబ్బున్న వాళ్ళు ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు, పేరున్న వాళ్ళు ఇష్టపడ్డారో నాకు తెలియదు, బట్ నా అన్నదమ్ములు ఇష్టపడ్డారు, మా ఆడపడుచులు ఇష్టపడ్డారు.